సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు 100 గ్రాములు, అల్లం 100 గ్రాములు. వెల్లుల్లిపాయలు అల్లంని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఉప్పు 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టీ స్పూన్. తయారీ విధానం: ముందుగా వెల్లుల్లిపాయలని ఇలా స్కిన్ రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లంని శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం కట్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కలు వేసుకుని, అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా వేసి, ఈ విధంగా వేసి వీటిని ఒకసారి మిక్సీ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 రోజులు నిల్వ ఉండాలంటే ఇందులో మనం ఒక టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకుని తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఈ బాక్స్లో వేసుకోవాలి. మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.